హాయ్ గైస్, ఈ వీడియో ద్వారా మనం ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం. రాజావారు రాణిగారు మూవీ తరపు నుంచి #RVRG ఛాలెంజ్. మనం చిన్నప్పుడు చాలా మందిని ఇష్టపడి ఉంటాం. అది క్రష్ అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, ఆ మినిట్ లో మనం చెప్పలేకపోయి ఉండొచ్చు. అలాగే నాకు చిన్నప్పుడు ఒక క్రష్ ఉంది, తన పేరు స్వాతి. హాయ్ స్వాతి, ఈ ఛాలెంజ్ ద్వారా ఇలా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చెప్పలేకపోయేవానేమో అనుకున్నాను. చిన్నప్పుడు 7th క్లాస్ లో నువ్వు అంటే చాలా ఇష్టం, నీ వెంటబడేవాన్ని, నీతో మాట్లాడదాం అనుకున్నాను కుదరలేదు, నా లవ్ నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు, ఇప్పుడు నీకు పెళ్ళి పిల్లలు కూడా పుట్టిండొచ్చు అనుకుంటున్నాను, ఎనీవే ఎక్కడున్నాను చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. అలాగే ఈ #RVRG ఛాలెంజ్ ని నా తరపు నుంచి నేను శ్రియా శరణ్ గారిని అండ్ తరుణ్ భాస్కర్ గారిని అండ్ రహస్య గోరక్ ని నామినేట్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే #RVRG ఛాలెంజ్ ని మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ. హే రాజ్ కుమార్ చౌదరి ఫ్రమ్ రాజావారు రాణి గారు, మంచి ఛాలెంజ్ ఇస్తారు నాకు, కానీ అన్ఫార్చునేట్లీ నాకు అలాంటి స్టోరీస్ ఏం లేవు. నాకు ఉన్నదల్లా ఒకే ఒక లవ్ స్టోరీ, బిగ్ లవ్ స్టోరీ, అండ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ విత్ మై వైఫ్. సో మేము ఎప్పుడు కూడా అంటే ఫార్మల్గా ప్రపోజ్ చేసుకోలేదు. సో మేబీ ఈ అవకాశం తీసుకుని నేను నా వైఫ్కి ప్రపోజ్ చేస్తాను. సో అప్పుడు ఎలా చెప్పుండేవన్నో ఆలోచిస్తే ఒక చిన్న కవిత నాకు తట్టిందనమాట. ఒక కవిత, ఫస్ట్ టైం కవిత రాశాను వైఫ్ కోసం. సో అది చెప్తా. భాష రాని భావానివి నువ్వు, భాష రాని భావానివి నువ్వు, సైన్యం లేని ధైర్యానివి నువ్వు, నయనం చూడని కన్నీటివి నువ్వు, రూపం లేని అపురూపానివి నువ్వు. ఐ లవ్ యూ హారిక, ఐ లవ్ యూ సో మచ్. సో ఇది నా ప్రపోజల్ టు మై వైఫ్. సో మీరు కూడా అలాంటి. హాయ్ గైస్, విశ్వక్ సైన్ nominated me in this RVRG challenge. So I have to reveal the name of my first crush. నా ఫస్ట్ క్రష్ ఐ థింక్ తన పేరు నిఖిత అనుకుంటా. ఇంటర్మీడియట్ కాలేజ్లో వీ వర్ స్టడింగ్ టుగెదర్. ఐ డోంట్ థింక్ షీ నోస్ దిస్ అట్ ఆల్ అండ్ ఐ డోంట్ నో వేర్ షీ ఈస్ నౌ, సో ఇట్స్ ఓకే. సో ఐ హ్యావ్ టు నామినేట్ 3 ఫ్రెండ్స్. సో ఐ నామినేట్ తరుణ్ అండ్ వెంకట్ of ee nagaraniki emaindi and my dear friend Chalini Kondepudi to take up this challenge. Over to you guys. Namaste. Accepting Karthikeyas and Rahasyas #RGRV challenge. Na childhood crush gurinchi cheppali. So when I was in 9th class, 10th class lo Vidyana oka ammayi undi, tanu social teacher laga ready ayyochinappudu, so I had like huge crush on her. Tanaku kuda telusu, kakapothe ippudu telvalsindi endante that was my first crush. అండ్ ఐ నామినేట్ అభినవ్ గోమటం అండ్ రావుల్ సిప్లిగంజ్ మన సాయి సుశాంత్ జూబ్లీన్స్. హలో. సో రాజావారు రాణివారు టీం, మనకు ఒకప్పుడు ఒక సీక్రెట్ క్రష్ ఉండి అప్పుడు మనం చెప్పలేక ఇప్పుడు చెప్పాల్సిన కాంటెస్ట్ పెట్టారు. అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సుధాకర్ అన్న నామినేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ అన్న ఫర్ నామినేటింగ్ మీ. అండ్ యా, నాకు ఇంటర్మీడియట్లో ఒక క్రష్ ఉండింది, ఒక పంజాబీ అమ్మాయి. నా పేరులో నూర్ అనే శబ్దం ఉంటుంది, మొత్తం పేరు చెప్తే బాగోదేమో. ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయ్యేవాడు, అంటే కాలేజ్ వర్క్, ఇంటి వర్క్ కాదు. అండ్ తను ఎగ్జామ్లో ఎక్కడ ఉంటే అక్కడ 2 బెంచ్లు అవతల కూర్చునేవాడిని ఫిడ్జీలో చదువుతున్నప్పుడు. అండ్ చాలా ఇష్టం ఉండేది ఆ అమ్మాయి అంటే. ఇప్పటివరకు ఎప్పుడు ఆ అమ్మాయికి చెప్పలేదు, అసలు ఆ అమ్మాయికి నేను తెలియదు కూడా అనుకుంటా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలీదు. సో అప్పుడంటే అనిపించింది ఎప్పుడన్నా చెప్పాల్సిందేమో అని. సో దిస్ వాజ్ మై సీక్రెట్ క్రష్. అండ్ ఐ నామినేట్ మై దోస్త్ రోల్ రైడా, మాస్కార్ దాస్, విశ్వక్ సేన్ అండ్ సందీప్ కిషన్ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ రాజావారు రాణివారు టీం. హే గాయస్, దివ్య హియర్. రాజ్ కుమార్ గారు, నేను మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ RVRG ఛాలెంజ్ ద్వారా ఈరోజు నేను మీ అందరితో నా క్రష్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. హిజ్ నేమ్ ఇస్ క్రాంతి, స్కూల్లో నా సీనియర్ అనమాట. సో ఎప్పుడు కూడా తను స్కూల్కి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని చెప్పి స్పై చేస్తూ ఉండేదాన్ని. లంచ్ బ్రేక్లో, బ్రేక్ఫాస్ట్ బ్రేక్లో, ఎప్పుడు బ్రేక్ దొరికినా కూడా వెంటనే తన క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయి చూస్తూ ఉండేదాన్ని అనమాట. చాలా దూరం నుంచి ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు మాట్లాడడానికి అయితే ట్రై చేయలేదు, బికాజ్ ఈజ్ మై సీనియర్. సో క్రాంతి, హోప్ యు ఆర్ సీయింగ్ దిస్. ఈ ఛాలెంజ్ ద్వారా నేను చెప్పబోతున్నాను యువర్ మై క్రష్ ఇన్ దట్ స్కూల్ ఏజ్. సో నేను ఇంకొంతమంది నామినేట్ చేయబోతున్నాను ఈ ఛాలెంజ్ చేయడానికి. హోప్ యూ గైస్ విల్ డూ RVRG ఛాలెంజ్. మీ క్రష్ గురించి మీ ఫీలింగ్స్ మీ షేర్ చేసుకోండి. బాయ్. యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. సో నా చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి మీకు చెప్తాను. యాక్చువల్లీ క్రష్, సో
దెర్ వాజ్ అ గై కాల్డ్ షారన్ ఎయిత్ క్లాస్లో నా వెనకాల బెంచ్లోనే కూర్చునేవాడు అది నా బెస్ట్ ఫ్రెండ్ పక్కన సో హాయ్ షారన్ ఇఫ్ యూర్ లిస్నింగ్ టు దిస్ ఐ హావ్ ఎ మేజర్ క్రష్ ఆన్ యూ దెన్ నో 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 అప్పుడు భయపడ్డాను చెప్పడానికి బట్ టుడే త్రూ దిస్ హ్యాష్ ట్యాగ్ ఆర్వీఆర్జీ ఛాలెంజ్ ఐఎమ్ లెటింగ్ దిస్ అవుట్ సో ఇఫ్ యూర్ లిస్నింగ్ టు దిస్ ఐ హోప్ యూర్ లైక్ సూపర్ హ్యాపీ అండ్ ఐ ఆల్సో వాంట్ టు నో ముగ్గురి చిన్నప్పటి లవ్ స్టోరీస్ సో ఐ వాంట్ టు ట్యాగ్ గంగవ ఫ్రమ్ మై విలేజ్ నిన్న కలిసాను షీ లైక్ సూపర్ స్వాగ్ గంగవ విశ్వక్సేన్ అండ్ మాలికా శర్మ ఐ వాంట్ టు నో యువర్ చిన్నప్పటి లవ్ స్టోరీస్ బై బై